సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్కూల్ మేట్ గేమర్స్ వైటీ నేను మీ స్కూల్ మేట్ సో ఫ్రెండ్స్ మీరు లక్కీ రాయల్ ఓపెన్ చేసినట్లయితే దీంట్లో మనకైతే గోల్డ్ రాయల్ ఉంది కదా గోల్డ్ రాయల్లో బండిల్ అయితే వచ్చింది కొత్తది ఫీమేల్ బండిల్ వన్ ఫిఫ్టీ వన్ ఓచర్స్ అయితే ఉన్నాయి నా దగ్గర గోల్డ్ రాయల్వి సో లక్ వచ్చేసి ఎయిటీ త్రీ పర్సెంట్ అయితే ఉంది ఈ లక్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఈ బండిల్ చేంజ్ కాక ముందుకే ఒక రెండు రోజుల నుంచి ఎయిటీ త్రీ పర్సెంట్ లక్లోనే ఉంచిన నేను దాంట్లోని ఎందుకంటే స్పిన్ చేస్తే మళ్ళీ లక్క ఎక్కడ పోతుందో బండిలు తగిలి మళ్ళీ ఎయిటీ త్రీ పర్సెంట్ వరకు టోకెన్స్ ఎందుకు వెయిట్ చేయాలని నేనైతే రెండు రోజుల నుంచి స్పిన్ అయితే చేయలేదు దీంట్లో బండిల్ చేంజ్ అయ్యే వరకు సో ఆ లక్ అట్లే మెయింటైన్ చేసుకుంటూ వచ్చినా సో మనకి సింపుల్గా ఇప్పుడు టెన్ టోకెన్స్ ట్వంటీ టోకెన్స్ స్పిన్ చేస్తే అయిపోయి మనకి గ్యారెంటీగా హండ్రెడ్ స్పిన్స్కి అయితే బండిల్ అయితే ఫీమేల్ బండిల్ అయితే వచ్చేస్తుంది మనకి సో ఫస్ట్ అయితే మనం స్పిన్ అయితే చేసేద్దాం బండిల్ అయితే తీసేద్దాం సో నేను స్పిన్ చేసినా ఇక్కడ మనకు చూసుకోవచ్చు లెవెన్ స్పిన్స్ అందా లెవెన్ స్పిన్స్కి మనకు వచ్చేస్తుంది రాదా ఖచ్చితంగా హండ్రెడ్ స్పిన్కి వస్తుందా బో వచ్చేసింది రోహి సో మనకి ఎక్స్ట్రాగా స్పిన్ చేయాల్సిన అవసరం లేదు సో వచ్చేసింది ఇంకా మనకి బండిల్ అయితే ఫీమేల్ బండిల్ సో చూసుకోవచ్చు మీరు ఓపెన్ అయితే చేస్తున్నా ఓకే బండిల్ వచ్చేసింది మనకి దీంట్లో ఇంకా మనకి దీవాలి రింగ్ ఈవెంట్ అని కూడా వచ్చింది కాకపోతే ఇది డైమండ్స్ కి సంబంధించిన ఈవెంట్ అనమాట దీని జోలికి అయితే నేను అస్సలు పోను ఎందుకంటే నా దగ్గర చూసుకోవచ్చు మీరు నాలుగు డైమండ్లు ఉన్నాయి సో ఈవెంట్ ఇట్లా చాలా అయితే ఉన్నాయి దీంట్లో ఫెడల్ వీల్ కూడా వచ్చింది ఈఎంపీ బన్ని బండిలు ఇవన్నీ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైమండ్లు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఒకసారి మనం బ్యాక్ వచ్చేస్తే ఈవెంట్లు చూసుకుందాం ఈవెంట్లో ఈవెంట్ లో కూడా చిన్న చిన్న ఈవెంట్లు అయితే వచ్చినాయి ఫ్రీ గన్ స్కిన్ ట్రయల్ అంట ఇవి సెవెన్ డేస్ అయితే ఫ్రీ గన్ స్కిన్ అయితే వచ్చినాయి అక్టోబర్ సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ టూ అక్టోబర్ వరకు అయితే ఉంది సో సెవెన్ డేస్ వరకు అయితే మీరు అన్ని గన్స్ని అయితే ఫ్రీగా అయితే ట్రైల్ అయితే చేయొచ్చు నేనైతే ఇప్పుడే తీయను సో లాస్ట్ ట్వంటీ టూ రోజైతే నేనైతే అన్ని గన్స్ని క్లెయిమ్ చేసుకుంటాను ఎందుకంటే దాని తర్వాత ఈవెంట్ అయిపోయినా కూడా మనకి సెవెన్ డేస్ వరకు అయితే గన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎవరిష్టం వాళ్ళు ఫస్ట్ తీసి ఇప్పుడే తీసేవాళ్ళు అనుకుంటే ఇప్పుడే తీసుకోవచ్చు మీరు మీ ఇష్టం సో అట్లే కింద చూసుకుంటే ఫ్రీ సిఎస్ ర్యాంక్ ప్రొటెక్షన్ ఇవి మనం సిఎస్ ర్యాంక్ ఆడేటప్పుడు మనకి స్టార్ తగ్గకుండా ఉండడానికి ప్రొటెక్షన్ కార్డ్స్ ఉంటాయి అవసరమైతాయి సో ఎవరైతే రెండు స్టార్లు మూడు స్టార్ల కల కింద మీద అయితే ఉంటారో స్టా ర్యాంక్ పెంచుకోవడానికి సిఎస్ ర్యాంక్లో వాళ్ళకైతే ఇవి ఇవైతే యూస్ అవుతాయి దీంట్లో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు జస్ట్ లాగిన్ అయితే చాలు డైలీ ఒక సెవెన్ డేస్ వరకు లాగిన్ అయితే మీకు అన్నీ అయితే అన్ని రివార్డ్స్ అయితే వచ్చేస్తాయి ఫ్రీగా మీరు అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు నేనైతే మీరు ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఈసారి నెక్స్ట్ గేమ్కి ర్యాంక్ తగ్గకూడదు స్టార్ దగ్గకూడదు అనుకుంటేనే వీటిని అయితే క్లైమ్ చేసుకోండి లేదంటే నార్మల్గా ఆడుతూ ఉండండి ఖచ్చితంగా ర్యాం మైనస్ స్వామి అనుకుంటే ఒకటి 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 క్లైమ్ చేసుకోండి మీరు అయితే ర్యాంక్ టోకెన్ ఇది ప్రొటెక్షన్ కార్డ్ని సో మీకు అవసరం ఉన్నప్పుడు క్లైమ్ చేసుకోండి కార్డ్ని కాకపోతే గుర్తుపెట్టుకోండి ట్వంటీ సిక్స్త్ అక్టోబర్కి లాస్ట్ అనమాట ట్వంటీ సిక్స్ అక్టోబర్కి మీరైతే క్లైమ్ చేసుకోండి అన్ని దివాళీ ఈవెంట్ ఇది లైట్ వర్సెస్ డార్క్ ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను మీరు చూసుకోవచ్చు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే న్యూస్ సెక్షన్లో విన్ ఫిఫ్టీ ఎక్స్ డైమండ్స్ అయితే ఉంది సో విన్ ఫిఫ్టీ ఎక్స్ డైమండ్స్ ఏంద్రా రా అంటే ట్వెల్త్ అక్టోబర్ నుంచి ఎయిటీన్త్ అక్టోబర్లో ఎవరైతే హండ్రెడ్ డైమండ్స్ మినిమం యూజ్ చేసి ఉంటారు అంటే ఏదో ఒకటి తీసుకోవడానికి బై చేయడానికి అంటే హండ్రెడ్ డైమండ్స్ యూజ్ చేయాలి గేమ్లో చేస్తే వాళ్ళకి నైన్టీన్త్ అక్టోబర్ రోజు ఈవినింగ్ ఫోర్కి ఈవెంట్ సెక్షన్లోకి వచ్చి ఇక్కడ దీవాళి ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే ఈవెంట్ అయితే ఉంటుంది దాంట్లో ఎఫ్ఎఫ్ఎం గివ్ గివ్స్ అ బ్యాక్ అనే ఈవెంట్ అయితే వస్తుంది దాంట్లో మీరు క్వశ్చన్స్ వస్తాయి క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్లు ఇస్తే ఫిఫ్టీ లక్కీ విన్నర్స్కి అయితే ఫిఫ్టీ ఎక్స్ టోటల్ డైమెండ్స్ అయితే ఎన్నైతే మీరు స్పెండ్ ఉంటారో డైమెండ్స్ ఎగ్జాంపుల్కి ఫైవ్ హండ్రెడ్ డైమెండ్స్ మీరు స్పెండ్ చేసింటే ఈవెంట్లో దాంట్లోనన్నా ఖర్చు చేసింటే ఒక టువెల్వ్ నుంచి ఎయిటీన్త్ అక్టోబర్లో మధ్యలో ఫైవ్ హండ్రెడ్ ఒకవేళ ఎగ్జాంపుల్గా ఫైవ్ హండ్రెడ్ డైమెండ్స్ మీరు కట్ చేసి ఉంటే అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ డైమండ్స్ అయితే మీకు అయితే బ్యాగ్ అయితే వస్తాయి ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ స్పెండ్ చేసిన వాళ్ళకి ఫిఫ్టీ ఎక్స్ అనమాట ఫిఫ్టీ టైమ్స్ రిటర్న్స్ వస్తాయి దానికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ డైమండ్స్ టోటల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఈడ ఇచ్చినాడు కాబట్టి సో ఇంకొకటి ఈవెంట్ వచ్చేసి దివాలి కప్ అనమాట సో దివాలి స్క్వాడ్ కప్ ఈవెంట్ అయితే ఉంది దీంట్లో నైంటీన్త్ అక్టోబర్ నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది సో దీంట్లో రివార్డ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ డైమండ్స్ అంట గోల్డ్ రాయల్ వచ్చారు అలాగే గ్లూ వాల్ పర్మనెంట్గా వస్తుందో మరి ఎన్ని డేస్కి వస్తుందో తెలీదు సో ఒక ఎమోట్ కూడా ఉంది కప్పుది సో సెకండ్ ప్రైజ్ వచ్చేసి థర్టీ థౌసండ్ డైమండ్స్ అలాగే సిల్వర్ గోల్డ్ సిల్వర్ మెడల్ అంట దీంట్లో కూడా సేమ్ గ్లూ వాలు ఎమోటు థర్డ్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌసండ్ డైమండ్ ఇది బ్రాంజ్ మెడల్ అనుకుంటా సేమ్ ఇంకా గ్లూ వాలు ఎమోటు సో ఇంకా దాని కింద వచ్చేసి టాప్ హండ్రెడ్ హండ్రెడ్ ప్లేయర్స్కి ఎమో టూ గ్లూ వాలు బ్యాక్ ప్యాక్ స్కిన్ తర్వాత టాప్ టెన్ ప్లేయర్స్కి ఎమోటు ప్లస్ బ్లా బ్యాగ్ స్కిన్ ఓచర్స్ ఇంకా టాప్ థర్టీ పర్సెంట్ ప్లేయర్స్కి అయితే బ్యాక్ ప్యాక్ స్కిన్ ఓచర్స్ జస్ట్ పార్టిసిపేషన్ చేస్తే అవతార అయితే వస్తుంది ఈవెంట్ వచ్చినప్పుడు నైన్టీన్త్ రోజు ఈవెంట్ అయితే వస్తుంది అప్పుడు అప్లోడ్ చేస్తాను దాని గురించి ఫుల్ డీటెయిల్స్ సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నది సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోకి కామెంట్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా సజెషన్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి సో లవ్ యూ ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్